హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో ఈ 4G 3G 4 మైక్రో ప్రాసెసర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఓకే, మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఓకే, ఈ పర్టికులర్ సబ్జెక్ట్ పాస్ అవడం అనేది చాలా చాలా ఈజీ అని నేను చెప్తాను. యాజ్ బికాస్ మనం డయాగ్రామ్స్, డయాగ్రామాటిక్ అప్రోచ్ ఏది క్వశ్చన్ ద్వారా వెళ్ళిపోతే సరిపోతుంది. ఇందులో పెద్ద పెద్ద డయాగ్రామ్స్ ఉంటాయి, బ్లాక్ డయాగ్రామ్స్ ఉంటాయి, అండ్ అలానే ఇంటర్నల్ బ్లాక్ డయాగ్రామ్స్ ఉంటాయి. వాటిని మీరు బాగా ప్రిపేర్ అయితే ఇనఫ్ టు క్లియర్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్. టోటల్ 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్లో కూడా వెయిటేజ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే ప్రతి యూనిట్ నుండి కాదు, ఫస్ట్ యూనిట్ నుండి 1 8 మార్క్స్, సెకండ్ యూనిట్ నుండి 2 8 మార్క్స్, థర్డ్ యూనిట్ నుండి 1 8 మార్క్స్, ఫోర్త్ యూనిట్ నుండి 1 8 మార్క్, అలాంగ్ విత్ 1 10 మార్క్స్ వస్తుంది. అండ్ యూనిట్ నెంబర్ 1 నుండి 1 3 మార్క్స్, యూనిట్ నెంబర్ 2 నుండి 2, యూనిట్ నెంబర్ 3 నుండి 2, యూనిట్ నెంబర్ 4 నుండి 2, యూనిట్ నెంబర్ 5 నుండి 3 షార్ట్స్. ఓకే, సో ఇది వెయిటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ మైక్రో ప్రాసెసర్ సబ్జెక్ట్. ఈ ఎంపీ బాగా వస్తుంది నెక్స్ట్ సెమిస్టర్లో. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తే యూనిట్ నెంబర్ 1 నుండి ఓన్లీ 1 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్, ఐ మీన్ 1 ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. అది ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ది బ్లాక్ డయాగ్రామ్. నిమిషం, ఇది కాదు ఇంకొకటి ఉంటుంది. ఓకే, ఎక్స్ప్లెయిన్ బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎ మైక్రో కంప్యూటర్. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మైక్రో కంప్యూటర్ ఉంటుంది. మీరు గూగుల్లో కూడా రిలవెంట్ పిక్చర్స్ అయితే డ్రా చేయండిమ్మా, తీసుకొని మీ దగ్గర టెక్స్ట్ బుక్ రాకపోతే రిలవెంట్ పిక్చర్స్ కాకపోతే తీసి మీ ఎంపీ బుక్లో తీసుకొని చేయండి. అంతేగాని 20 పిక్చర్స్ వేసి అనవసరంగా చదివి కూడా మార్క్స్ పోగొట్టుకోకండి. చాలామంది అదే చేస్తున్నారు ఈ స్టూడెంట్స్ పర్టికులర్గా. సో అందుకే నేను అడ్రస్ చేయవలసి వస్తుంది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి మనకు అడిగేది అంటే ఇందులోనే మనకి ఓకే, ఇందులో మనకి నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ ఏంటి అంటే డిఫరెన్సెస్ అయితే మనకు అడుగుతాడు. అది ఏం డిఫరెన్సెస్ అంటే చూడండి, ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్కి, మిక్సింగ్ లాంగ్వేజ్కి, హై లెవెల్ లాంగ్వేజ్కి దీని యొక్క కంపారిజన్ అయితే చూసుకోండి. అండ్ మరీ ముఖ్యంగా 8-bit and 16-bit ప్రాసెసర్స్, మైక్రో ప్రాసెసర్స్. ఓకే, ఇంటర్నల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ మైక్రో కంట్రోలర్ చూసిన తర్వాత వెంటనే అసెంబ్లీ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్, మెషిన్ లాంగ్వేజ్ కంపారిజన్, 8-bit to 16-bit మైక్రో ప్రాసెసర్ కంపారిజన్. ఇది 8 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి మినిమమ్ ఆఫ్ 8 పాయింట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఉండాలి. సో దిస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ నెంబర్ 1. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసినప్పుడు ఇంకా ఏంటి మనకి అడిగేది రిలేటెడ్ అంటే తెలిసే మీకు షార్ట్స్. షార్ట్స్ విషయానికి వస్తే ఇందులో డెఫినేషన్ అడుగుతాడు ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి, ఆప్కోడ్ అంటే ఏంటి, ఆపరేండ్ అంటే ఏంటి, ఫెచ్ సైకిల్ అంటే ఏంటి, ఎగ్జిక్యూట్ సైకిల్ అంటే ఏంటి, ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటే ఏంటి. దీస్ ఆర్ ద 3 డెఫినేషన్స్. అండ్ అలానే ఎనీ 3 8-bit ప్రాసెస్, 16-bit ప్రాసెస్ యొక్క నేమ్స్ తెలుసుకోండి. అండ్ సెకండ్ నుంచి ఇందులో 2 షార్ట్ and 2 ఇంపార్టెంట్ టెస్ట్ అవి ఏంటి అని మనం చూసుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే 2 పాయింట్, ప్రాజెక్ట్ ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఒక 0 6 అండ్ ఎక్స్. బాగా బ్లాక్ డయాగ్రామ్ వెళ్ళేది బాగా కాబట్టి దాని బ్లాక్ కోసం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అది ఫస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 2.12, డ్రా ది పిన్ డయాగ్రామ్ ఆఫ్ 8086 అండ్ స్టేట్ ది ఫంక్షన్ ఆఫ్ ఈచ్ పిన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ ఇంపార్టెంట్ అసే క్వశ్చన్ ఏంటి అంటే డ్రా ద టైమింగ్ డయాగ్రామ్ ఆఫ్ మెమరీ రీడ్ అండ్ మెమరీ రైట్ సైకిల్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ ఇంపార్టెంట్. ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ ALU అండ్ కంట్రోల్ యూనిట్. దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ విల్ బీ ఆస్కింగ్ ఫర్ మెనీ రిపీటెడ్ టైమ్స్ ఇన్ యూనిట్ నెంబర్ 2. 4 ఇంపార్టెంట్, చాలా ఈ 4 చాలా ఇంపార్టెంట్. అండ్ షార్ట్స్ విషయానికి వస్తే ఏంటి అంటే ఫీచర్స్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్ ఒకటి, అండ్ నీడ్ ఫర్ ఇంటరప్ట్స్ ఒకటి, అండ్ అలానే ఫ్లాగ్స్ ఉంటాయి. 8086లోని ఫ్లాగ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక నిమిషం, క్వశ్చన్ ఎక్కడ ఉంది, ఇగో 2.11, డిఫరెంట్ ఫ్లాగ్స్ ఆఫ్ 8086 అండ్ మెన్షన్ దేర్ యూస్. ఈ పర్టికులర్ క్వశ్చన్ చదివితే ఇట్ మైట్ బి యూస్ఫుల్ ఇన్ షార్ట్ అండ్ ఇట్ మైట్ బి యూస్ఫుల్ ఇన్ దర్ ఎస్ఏ క్వశ్చన్. ఖచ్చితంగా ఎలా అయినా అడగవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ షార్ట్ వచ్చేసినప్పటికీ లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటరప్ట్స్. దిస్ ఆర్ ది షార్ట్స్ అండ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి మనకు అడిగే ఛాన్స్ ఉంది. ఈ పర్టికులర్ యూనిట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8086 అయితే చూద్దాం. ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8086లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్ సెట్స్ అండ్ అలానే అడ్రస్సింగ్ మోడ్స్ ఉంటాయి. 3.3, ఎక్స్ప్లెయిన్ అడ్రస్సింగ్ మోడ్స్ ఆఫ్ 8086 విత్ ఎగ్జాంపుల్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సెకండ్ వచ్చేసినప్పటికీ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్, అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్, లాజికల్ ఇన్స్ట్రక్షన్స్, ఈ 3 చదువుకుంటే సరిపోతాయి. ఇంకేమీ మీరు పట్టించుకోవద్దు. అడ్రస్సింగ్ మోడ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ డేటా ట్రాన్స్ఫర్, అర్థమెటిక్, లాజికల్ ఇవి చదివితే మీకు ఈ యూనిట్
మినిట్ అయితే మీకు కవర్ అయిపోతుంది ఈజీగానే. ఓకేనా, నెక్స్ట్ షార్ట్స్ విషయానికి వస్తే జనరలైజ్డ్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ కోసం డ్రా చేయమని అడుగుతాడు, డ్రా చేయండి. అండ్ అలానే ఇన్స్ట్రక్షన్ సెట్ క్లాసిఫికేషన్ ఒకటి సరిపోతుంది. అండ్ రిమైనింగ్ వి డేటా ట్రాన్స్ఫర్ ఆటోమేటిక్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ చదువుతారు కాబట్టి అందులో నుండి కొన్ని తీసి కొన్ని మీకు లిస్ట్ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ అని అడిగితే జస్ట్ పేర్లు రాయాలి. అండ్ అలానే డిఫైన్ ఆటోమేటిక్ ఇన్స్ట్రక్షన్స్ అని అడిగితే ఆటోమేటిక్ ఇన్స్ట్రక్షన్ డెఫినేషన్ రాసి అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా రాయాలి. సో మీరు ఆల్రెడీ ఎస్ఏలో చదువుతారు కాబట్టి షార్ట్కి కవర్ అవుతుంది. అండ్ ప్రోగ్రామింగ్ విత్ 8086లోని షార్ట్స్ 10 మార్క్ ఎస్ఏ 8 మార్క్ ఎస్ఏ ఉంటుంది. అండ్ 10 మార్క్ ఎస్ఏ మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ మైట్ బి ఫ్రమ్ ది లైక్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఇందులోని యూనిట్ నుండి ప్రోగ్రామింగ్ ప్రిపేర్ అవ్వలేను అనుకున్న వాళ్ళు థియరీ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా అవి. అవి ఏంటి అనేది నేను ఇప్పుడు నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, డిస్క్రైబ్ ది యూజ్ ఆఫ్ వేరియస్ అసెంబ్లీ లాంగ్వేజ్ డెవలప్మెంట్ టూల్స్ లైక్ ఎడిటర్, అసెంబ్లర్, లింకర్, లొకేటర్ అండ్ డీబగర్. ఇది ఎస్ఏ కింద అడిగే ఛాన్స్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చి ఒకవేళ ఎస్ఏ ఆడపైన షార్ట్స్లో అయినా డెఫినేషన్స్ అడుగుతాడు వాటి కోసం. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసినప్పటికీ ఎక్స్ప్లెయిన్, సారీ ఒక్క నిమిషం, వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తా ఫస్ట్. స్టేట్ ది నీడ్ ఫర్ సబ్ రొటీన్. ఓకే, స్టేట్ ది నీడ్ ఫర్ సబ్ రొటీన్ అండ్ ఎక్స్ప్లెయిన్ కాల్ అండ్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ఎక్కువసార్లు అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోనే ఇది ఉంటుంది. కాల్ అండ్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ స్టేట్ ది నీడ్ ఫర్ సబ్ రొటీన్ కూడా చాలా ఎక్కువసార్లు అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఇవి ఎక్కువ ఇంపార్టెంట్. తర్వాత ఏంటి అంటే మనకి ఇందులోనే ప్రోగ్రామింగ్స్ అడుగుతాడు. ప్రోగ్రామింగ్స్లో మనకి ఏమడుగుతాడు అంటే రైట్ సింపుల్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ టు ఫైండ్ బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఆఫ్ గివెన్ సిరీస్ ఆఫ్ నెంబర్స్. సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఇస్తాడు, అందులో స్మాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్ తెలుసుకోండి. ఇవి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రమే ప్రిపేర్ అవ్వండి, లేకపోతే వద్దు. మీకు నేను చేయలేకపోతున్నాను అనుకుని కూడా చేసిందే వేస్ట్ అయిపోతుంది. అండ్ 4.11 రైట్ సింపుల్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ యూజింగ్ సబ్ రొటీన్ టు ఫైండ్ ది ఫ్యాక్టోరియల్. ఓకే, ఇవి ఇంపార్టెంట్ ప్రోగ్రామింగ్స్, రాయగలను అనుకుంటే రాయండి, లేకపోతే లేదు. మరీ మరీ చెప్తున్నా అందుకే నేను ప్రోగ్రామ్ థర్డ్ వచ్చేసినప్పటికీ ఏంటి అంటే మీకు ఇక్కడ ఇందులో డిఫరెన్స్ బిట్వీన్ 32 బిట్ అండ్ 64 బిట్ మైక్రో ప్రాసెసర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటెల్ కోర్ i3 అండ్ i5, డిఫరెన్స్ బిట్వీన్ ఇంటెల్ కోర్ i5 అండ్ i7. ఓకే, అండ్ అడ్వాన్స్ ఫీచర్స్ ఆఫ్ i9 కంపేర్డ్ టు i7, దిస్ ఆర్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకవేళ ఆ డిఫరెన్సెస్ చదివించినప్పుడే వాటి యొక్క ఫీచర్స్ కావాలి కాబట్టి ఒకవేళ మీకు డిఫరెన్స్ బిట్వీన్ i3 అండ్ i5 కంపేర్ ఎక్స్ప్లెయిన్ డిఫైన్ ది ఫీచర్స్ ఆఫ్ i3 అని అడిగితే డిఫరెన్స్ టేబుల్ కూడా ఫీచర్స్లో రాస్తాను. థ్యాంక్ యూ సో మచ్.